ఆపదంటే ఫస్ట్ ఉరుకొచ్చేది పోలీసులే. రోడ్డు మీద టక్కర్ అయిందంటే అంబులెన్స్ కంటే ముందు పోలీసులే ఉంటారు. గల్లీలో కొట్లాట అవుతుందంటే ఎమటే పోలీస్ బండి దిగుతుంది. ఇంట్లో దొంగలు పడ్డా, బయట పెట్టిన బండ్లు ఎత్తుకపోయినా ఫోన్లు కొట్టేది పోలీసులకు. దొరకబట్టేది సుతా పోలీసులే. పబ్లిక్కు ఎన్నో తీర్లా ఆసరవుతుంటారు. కొన్నిసార్లు రిస్క్ చేసి కూడా ఆపదలకు వెళ్ళి కాపాడుతుంటారు. ఇగో గిట్లా డంబెల్ తోని దమ్మడ దిమ్మడ డోర్ కొడుతున్నాడు. లోపటికెళ్లి పొగలొస్తున్నాయి. జరసేపటికి తలుపు తెరుసుకున్నది. ఏం కనబడతలేదు, మొత్తం పొగే. లోపట ఎవరో ఉన్నట్టున్నారు. బయటికి రమ్మని పిలుస్తున్నారు. కాక బయటకొచ్చిండు గాని లోపట కొడుకున్నాడట. మళ్ళా దివ్యాంగుడు ఏడజిక్కుండో తిప్పల పడి గాయనని కూడా బయటికి తీసుకొచ్చిండ్రు. పంజాగుట్ట ఏరియాల ఆరంత్రాల బిల్డింగ్ ఇది. ఆరో అంతరం మీద ఓ ఫ్యామిలీ ఉంటున్నదట. మరి ఏమైందో, పొద్దుగాల ఉన్నట్టుండి ఒంటరిల మంటలొస్తే ఫైర్ ఇంజన్ కు పోలీస్ వాళ్లకు ఫోన్ కొట్టిండ్రు. రూమ్లకెళ్లి సప్పుడొస్తుండే వరకు ట్రాఫిక్ కానిస్టేబుల్స్ రావనన్నా. ఇంకొందరు డోర్ వలకు కొట్టి లోపటున్న ఐదుగురిని కాపాడిండ్రు. హ్యాండిక్యాప్డ్ ఉన్నాడు అబ్బాయి. ఆ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ లోపల ఉండిపోతే ఆ డంబుల్స్ తో పలగొట్టి తీసినాము. ఎవరికేం కాలేదు. షార్ట్ సర్క్యూటో లేదంటే పూజ గదిలో ముట్టించిన దీపంతోనో మంటలేసి ఉండొచ్చునట. మూడు ఫైర్ ఇంజన్లతోటి మంటలైతే ఆర్పిండ్రు. లోపటున్న సామాన్ మొత్తం గాలిపోయింది. ఇంకా నయం. బిల్డింగ్ కు మంటలు అంటుకోలేదు ఆయంత. రిస్క్ వేసి పబ్లిక్ ను కాపాడిన పోలీస్ అన్నకు సెల్యూట్.